अंदर की नमस्कार अंडी। निन्ना कर्नूल जिला नंद्याल पट्टणंलो एसपीवाई आग्रो इंडस्ट्रीज लिमिटेड कंपनी लो अमोनियम नाइट्रेट अंटर अमोनियम गैस ప్రమాదవశాత్తు ఆ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల విడుదల అవటం వల్ల ఆ కంపెనీ జనరల్ మేనేజర్ చనిపోవటం, ముగ్గురు కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు తీవ్ర అస్వస్థతకు గురవటం మనందరికీ తెలుసు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పరిణామాల్ని మనం గమనించాలి. అందుకు ఈ పత్రికే సమావేశాన్ని నేను ఏర్పాటు చేయటం జరిగింది. ఏమిటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్? దీనికి అనుబంధంగా లిక్విడ్ కార్బన్ డయాక్సైడ్ యూనిట్ ఉంది. లిక్విడ్ కార్బన్ డయాక్సైడ్ యూనిట్ ఉన్నది, డిస్టిలరీ ఉన్నది. ఆ డిస్టిలరీలో హెవెన్స్ డోర్ అంటే స్వర్గానికి తలుపులు అన్నమాట. స్వర్గానికి తలుపులు తీస్తారు. ఈ పేరిట విస్కీ తయారవుతుంది. విస్కీ మత్తు పానీయం, మద్యం తయారవుతుంది. ఈ మద్యం తాగితే ఇక స్వర్గానికి తలుపులు తీసేస్తారనమాట. ఎవరైనా స్వర్గానికి వెళ్ళేవాళ్ళు, మన ప్రభుత్వం నిర్ణయించిన ఈ హెవెన్స్ డోర్ మందు కొట్టేస్తే స్వర్గానికి తలుపులు తీసేస్తారనమాట. హెవెన్స్ డోర్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది విస్కీ. ఈ విస్కీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ డిస్టిలరీలో ఈ విస్కీ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ హెవెన్స్ డోర్ విస్కీ సేల్స్, ఇట్ హ్యాస్ బ్రోకెన్ ఆల్ ది రికార్డ్స్. అంత చరిత్ర ఉన్నది దీనికి. అంతకుముందు ఇంత పేరు ప్రఖ్యాతులు లేవు ఈ డిస్టిలరీకి. ఈ డిస్టిలరీ స్థాపించిన దగ్గర నుంచి అంత పేరు ప్రఖ్యాతులు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విస్కీకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చింది. ఇట్ హ్యాస్ బ్రోకెన్ ఆల్ ది రికార్డ్స్ ఇన్ సేల్స్, అమ్మకాల్లో. అది ఇక్కడ మనందరం గమనించాల్సింది. ఈ డిస్టిలరీ, ఈ ఎస్పీవై రెడ్డి గారే కదా, ఆయన ఎస్పీవై రెడ్డి గారు ఎవరైతే ఆగ్రోస్ యజమాని ఉన్నారో, మాజీ ఎంపీ ఉన్నారో, ఆయన కంట్రోల్లో లేదట. ఇది లీజుకు తీసుకోబడినదట. లీజ్ ఈ ఇండస్ట్రీ లీజుకు తీసుకోబడింది. లేకుంటే ఈ రెడ్డి గారు లీజుకి ఇచ్చారు. లీజుకు తీసుకోబడింది, లీజుకి ఇచ్చారు. చిన్న డిఫరెన్స్ ఉన్నది. నేను మాట అంటే దానికి కొంచెం అర్థం ఉంటుంది. ఎస్పీవై రెడ్డి గారు లీజుకి ఇచ్చారా, లేకుంటే లీజుకు తీసుకోబడిందా? అంటే లీజుకు తీసుకోబడినది. లీజుకు తీసుకోబడితే బై హోమ్? ఎవరు? ఒక రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద ఎంపీ గారు. ఒక పెద్ద ఎంపీ, పెద్ద అండర్లైన్, లేదంటే బ్రాకెట్లో వేసిన అండర్లైన్లో చేయండి, పెద్ద ఎంపీ గారి తీసుకొని బినామీ పేరు మీద పెట్టినారట లీజ్. మరి అధికారికంగా జరిగిందా?
ఈ రోజున మన ప్రభుత్వంలో చాలా వ్యాపారాలు ఇప్పుడు అనధికారికంగా అనఫిషియల్గా జరుగుతున్నాయి, మాట మీదే చెల్లుబాట్లు అవుతున్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ గన్నులు, లీజులు, గ్రెనైట్ గన్నులు, సున్నం గన్నులు, ఇవన్నీ కూడా మాట మీదే చెల్లుబాట్లు అవుతాయి, మాట మీదే వెళ్తుంటాయి. ఈ కోడి పందాల దగ్గర, ప్యాకాట్ క్లబ్బుల దగ్గర మాట మీద నడుస్తుంటాయి కోట్ల రూపాయల వ్యాపారం పందాలు. అట్లాగా ఈ డిస్టిలరీ లీజ్ ఎస్పీఐ ఆగ్రో నుంచి లీజ్కు తీసుకోబడినది, పత్రికలు అర్థం చేసుకోవాలి, తీసుకోబడినది. ఎవరు చేత తీసుకోబడినది? ఒక పెద్ద ఎంపీ గారు దాన్ని తీసుకొని బినామీ పేర్లు పెట్టారనేది నంద్యాలలో అందరికీ తెలుసు. నంద్యాలలో కొంచెం ఈ మద్యం వైపు మొగ్గు చూపే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఈ స్వర్గ ద్వారాలు తట్టే వారికి బ్రహ్మాండంగా తెలుసు. స్వర్గ ద్వారాలు తట్టేవాళ్ళు అంటే హెవెన్స్ డోర్ విస్కీ తాగే వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా తెలుసు. ఎవర్రా ఇప్పుడు మన స్వర్గానికి తలుపులు తెరిచే, మన మందు తయారు చేసేది ఎవరంటే ఆ ఎంపీ గారు అని చెబుతారట అక్కడ. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఆ ఎంపీ? స్వర్గద్వారాలు తెరిచే మందు తయారు చేస్తున్న ఆ ఎంపీ పేరేమిటో బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ కంపెనీ ఎంపీ గారు, లేకపోతే ఆయన అంతేవాసులు, లేకపోతే ఆయన బినామీలు వాళ్ళు తీసుకున్న తర్వాత దానికి హద్దు అదుపు లేకుండా పోయిందట. ఎవరు దాన్ని చెక్ చేయటానికి వీల్లేదట, ఎవరు దాన్ని చెక్ చేయటానికి లేదు, ఎవరు దాన్ని పొల్యూషన్ సర్టిఫికేట్ అడగటానికి లేదు, అగ్నిమాపక దళం వాళ్ళు వచ్చి ఇది లేదని అడగటానికి లేదు. ఎందుకంటే ఒక పెద్ద ఎంపీ గారి నేతృత్వంలో అది జరుగుతున్నట్లుగా కనపడుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఈ ఎంపీలు ఈ ప్రభుత్వం చేయవలసిన పనులు ఎన్నో ఉంటే ఈ స్వర్గానికి ద్వారాలు విస్కీ మందు ఏంటి సార్ ఇదంతా? ఇప్పుడు చచ్చిపోయారు, అక్కడేమో విశాఖపట్నంలో చనిపోతే, గ్యాస్ లీకేజ్ చనిపోతే ఆగ్ర మేఘాల మీద కోటి రూపాయలు ఎస్క్రేషియా ముఖ్యమంత్రి గారే స్వయంగా అనౌన్స్ చేశారు. మరి తను నిన్న ఉదయం 9:30 చనిపోయారు ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వ పెద్దలారా, ఇంతవరకు అతను ఎక్స్గ్రేషియా ఎవరేం? ఇది గ్యాస్ ప్రమాదమే కదా, ఇది గ్యాస్ లీకేజే కదా, ఈయన చనిపోయింది కూడా మనిషే కదా, ఆయనవి ప్రాణాలే కదా. అక్కడ ఎల్జీ పాలిమర్స్ దాంట్లో చనిపోయిన వాళ్ళు మనుషులైనప్పుడు 15 మందికి 15 కోట్లు ఇచ్చినప్పుడు ఈయనకి 1 కోటి రూపాయలు ఇవ్వాలి కదా శ్రీనివాసరావు గారికి కూడా. ఎందుకు మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు? దీని వెనక ఏమైనా ఆ పెద్ద ఎంపీ హస్తం ఏమన్నా ఉన్నదా? ఆ పెద్ద ఎంపీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉన్నదా? మరెందుకు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయటం లేదు? ఆయన కృష్ణా జిల్లా, మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి చనిపోయిన శ్రీనివాసరావు గారు, అందుకనే అనవ్వట్లేదా కృష్ణా జిల్లా అని? ఎందుకు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయట్లేదని మేము అడుగుతున్నాం. అక్కడ ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి గారే ఆయన సొంతగా ఆయన వాయిస్ తోటే అనౌన్స్ చేశారు 1 కోటి రూపాయలు చనిపోయిన ప్రతి వ్యక్తికి అని. ఇక్కడ ఈ గ్యాస్ ప్రమాదంలో చనిపోయిన ఈ శ్రీనివాసరావు గారికి 1 కోటి రూపాయలు ఎందుకు అనౌన్స్ చేయలేదని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియచేయాలా, ఈ ఎస్పీవై మనకున్న మొత్తం టోటల్ డిస్టిలరీస్ ఇది లిస్టు నెట్లో కొడితే వచ్చింది, ఇవన్నీ 21 డిస్టిలరీస్ ఉన్నాయట. సీరియల్ నెంబర్ 18 మెస్సర్స్ ఎస్పీవై యాగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇక్కడ తయారవుతుంది మందు, మందులో హయ్యెస్ట్ సేల్స్ ఈ మందే. ఈ మందు పేరేమిటి? హెవెన్స్ డోర్స్.
హెవెన్స్ డోర్ అంటే మందు కొడితే ఇక స్వరాజ్ సరాసరి తలుపులు తీసుకొని స్వర్గానికి వెళ్తారట. ఎంత పేర్లు పెట్టడంలో కూడా ఎంత బ్రహ్మాండంగా పెడుతున్నారండి. సరే ఆ పేర్లు జోలి దాని జోలి వెళ్ళట్లేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి ఆ చనిపోయిన వ్యక్తికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయాలి, ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ డిస్టిలరీస్ సంగతి ఏమిటి? ఈ డిస్టిలరీస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదేమిటి, ప్రభుత్వ పరంగా సాగుతున్న వ్యాపారమా? ఇది ఒక మంచి మాట, సీరియస్ మాట. ప్రభుత్వ పరంగా జరుగుతున్న వ్యాపారమా ఈ మద్యం పాలసీ? ప్రభుత్వంలో ప్రధానమైన వ్యక్తులు చేస్తున్న వ్యాపారమా, లేకుంటే రొటీన్గా ఈ పాలసీ బద్ధంగా పాలసీ అనుసారంగా జరుగుతున్న వ్యాపారమా? బహిర్గతం చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకో తెలియదు, మీ ఎక్సైజ్ పాలసీ మొట్టమొదటి నుంచి కూడా అనుమానాస్పదంగా ఉన్నది. ఎక్సైజ్ పాలసీ ఇన్ ది స్టేట్ ఇన్ దిస్ న్యూ గవర్నమెంట్ చాలా అనుమానాస్పదంగా ఉన్నది, సస్పీషియస్గా ఉన్నది. ఆ బ్రాండ్ల పేర్లు ఏమిటో, ఎప్పుడు ఉపయోగించిన బ్రాండ్స్ కాదు. ఆ డిస్టిలరీ సంగతి ఏమిటో, ఎలా తయారవుతుందో ఒక టాక్ ఉంది అక్కడ నంద్యాలనుకుంటున్నారు. పొద్దున మా మంత్రి గారు, ఒక మహిళా మంత్రి చెబుతూ ఉన్నారు, అన్న నాటు సారాకి రంగే సమ్ముతున్నట్టు కనపడుతుందానా? అన్న నాటు సారాకి రంగే సమ్ముతున్నారనా? తాగిన వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలియట్లేదన్నా అన్న. అదేంటమ్మా నాటు సారాకి రంగేసి ఎట్లా అమ్ముతారమ్మా అంటే, అట్లాగే ఉందనా ఇక్కడ? ఎవరు, హూ ఈజ్ టెస్టింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది లిక్కర్ దట్ ఈస్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ హియర్? ఇక్కడ ఈ డిస్టిలరీలో తయారయ్యే ఈ హెవెన్స్ డోర్ విస్కీ క్వాలిటీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? చెయ్యొత్తమనండి, అసిస్టెంట్ కమిషనరా లేకుంటే కమిషనరా ఎవరన్నా? ఎస్, ఐఎమ్ ది పర్సన్ హూ ఈజ్ టెస్టింగ్ ది క్వాలిటీ ఆఫ్ దిస్ లిక్కర్. ఆ రకంగా అన్ని డిస్టిలరీస్లో తయారై లిక్కర్ క్వాలిటీ మేము కంట్రోల్ చేస్తున్నాం, దీస్ ఆర్ ఆల్ క్వాలిటేటివ్ లిక్కర్ అని చెప్పమనండి. అంటే త్రాగుబోతుల ప్రాణాలతో ఆడుకుంటున్నారా?